ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలేగా చేశారయ్యా, నాకు కాళ్ళు చేతులు నిలవలేక ఆడాలనుకున్నట్టుగా అంత బ్రహ్మాండంగా చేశారు. కప్పు గెలిచాం మావయ్యా. మీ ఇద్దరూ కలిసి ఎక్కడైనా ఏదైనా సాధిస్తారనడానికి ఈ గెలుపే నిదర్శనం. అవును. ఒరే అయ్యా, మిమ్మల్ని ఓడించడానికి ఆ విజయాంబిక రేణుక దీపకులతో పాన్నాగం పన్నట్టున్నది, అందుకే ఆళ్లను కూడా పోటీలోకి దించినట్టున్నది. అయినా మీరు ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వనే లేదు. ఆ గౌతమ్ గారు కూడా వచ్చాడు నాన్న, పెద్దయ్య గారు పంపించేశారు. టీవీలో చూశాను రయ్యా. అమ్మ రూప అన్నట్టు రేపు శివరాత్రి కదా, శివాలయంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని విన్నాను. మీ ఇద్దరి చేత శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే మంచిదన్నారు, అందుకే ఆ కళ్యాణం మీ చేతుల మీద జరిపించాలనుకుంటున్నాం. కానీ పెద్దయ్య గారు ఒప్పుకుంటారో లేదో అని. ఏంటి మమ్మీ, శివపార్వతుల కళ్యాణం అంటున్నారు? రేపు మహాశివరాత్రి కదా దీప, ప్రతి ఏడాది శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు కదా. ఈ అప్పలనాయుడు రేపు గుళ్ళో వీళ్ళిద్దరితో ఏదో ఒక తంతు ప్లాన్ చేసుంటాడు, దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. ముందు తమ్ముడి సైడ్ నుంచి అడ్డుకునే ప్రయత్నం చేద్దాం, కుదరదు అంటే రేణుక గౌతమ్ల సాయం తీసుకుందాం. సరే మమ్మీ పద. గుడి కంటే పెద్దయ్య గారు ఏమంటారు చెప్పమ్మా. అవునత్తయ్య, కానీ శివాలయం ధర్మకర్తలు నాన్నని కూడా ఇన్వైట్ చేసుంటారు. నాన్నొస్తే ఎలా చెయ్యాలి అనేది ఆలోచించాలి. నాన్నొస్తే అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ దృష్టంతా మనమిదే ఉంటుంది. అవునమ్మా, ఆ విజయాంబిక దృష్టి ఎప్పుడు మీ మీదే ఉంటది. నువ్వు ఆవిడ దృష్టిని మళ్లించాలా. ఇలాగ శాస్త్రమని తెలిసినా కూడా మనకు ప్రమాదమే. గుళ్ళో ఏం చేయాలి అన్నది మీరు ప్లాన్ చేయండి నాన్న, అది ఎలా చేయాలన్నది నేను చూసుకుంటాను. అలాగే రయ్యా. సరే అమ్మాయి గారు, నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను బయటికి వెళ్ళొస్తాను. ఈవేళ ఎప్పుడు ఎక్కడికి రానైనా చిన్న పని ఉందమ్మా. సరే రాజు, త్వరగా వచ్చాయి. అలాగే అమ్మగారు. రాజు, రేపు నువ్వు నేను శివపార్వతులం అంట, మనిద్దరికి అందరి ముందు కళ్యాణం అంట. నాకు తెలిసినంత వరకు నాన్న కూడా వస్తారు. నాన్న ముందు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది రాజు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.